ఆకాశవాణి వార్తలు చదువుతున్నది జే చెన్నయ్య. దివ్యాంగుల పట్ల గౌరవంతో సానుభూతితో వ్యవహరించాలని ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు, ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రజలను కోరారు. ప్రభుత్వానికి రైతు ప్రతినిధులకు మధ్య నాలుగో విడత చర్చలు ఈరోజు ఢిల్లీలో జరగనున్నాయి. మంగళవారం జరిగిన మూడో విడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సైనిక దళాల పతాక దినోత్సవ నిధికి స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోవిడ్-19 వ్యతిరేక పోరాటంలో మన దేశం చెప్పుకోదగిన మరొక ఘనతను సాధించింది. వరుసగా 26వ రోజున కోవిడ్ కొత్త కేసులు 50,000కు దిగువన నమోదయ్యాయి. ఆస్ట్రేలియాతో మన జట్టు 3 20-20 క్రికెట్ పోటీల సిరీస్లో మొదటి ఆటను రేపు క్యాన్బెరాలో ఆడనుంది. ప్రతి ఒక్కరూ దివ్యాంగుల పట్ల గౌరవంతో సానుభూతితో వ్యవహరించాలని ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు కోరారు. ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒక సందేశమిస్తూ, వారి పట్ల ఎటువంటి వివక్ష చూపకుండా గౌరవప్రదంగా జీవనం సాగించే విధంగా సాధికారత కల్పించాలని అన్నారు. వైకల్యాన్ని లెక్క చేయకుండా ఆత్మశక్తితో ధైర్యంతో జీవనం సాగించేవారు స్ఫూర్తిని కలిగిస్తారని ప్రధాని అన్నారు. దివ్యాంగ సోదర సోదరీమణుల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావడానికి యాక్సెసిబుల్ ఇండియా కింద అనేక చర్యలు తీసుకున్నట్లు ప్రధాని ట్వీట్ చేశారు. వారికి అనేక అవకాశాలు అందించేందుకు అందరం కలిసికట్టుగా కృషి చేయాలని ప్రధాని కోరారు. ప్రభుత్వానికి రైతు ప్రతినిధులకు మధ్య నాలుగో విడత చర్చలు ఈరోజు ఢిల్లీలో జరగనున్నాయి. మంగళవారం జరిగిన మూడో విడత చర్చలు అసంపూర్తిగానే ఉండటంతో ఈరోజు వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్, వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్, ఆ శాఖ సహాయ మంత్రి సోమ్ ప్రకాష్ కేంద్రం తరపున రైతులతో చర్చలు జరుపుతారు. ఆ సమావేశంలో మోదీ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి, వ్యవసాయ అభివృద్దికి కృతనిశ్చయంతో ఉందని, వ్యవసాయం అత్యధిక ప్రాధాన్యం పొందుతుందని చెప్పారు. వ్యవసాయ మంత్రి విలేకరులతో మాట్లాడుతూ, సుదీర్ఘ నిరీక్షణ అనంతరం రైతుల ప్రయోజనాల కోసమే చట్టాలు తెచ్చామని, రైతులకు వీటిపై ఏమైనా అభ్యంతరాలుంటే చర్చించి పరిష్కరించడానికి పూర్తిగా సిద్దమని తెలిపారు. దేశంలో వ్యవసాయ రంగం అభివృద్దికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యమిచ్చింది. ఆ రంగం వికాసం లక్ష్యంగా పలు చర్యలు తీసుకుంది. రైతు ఉత్పత్తుల వర్తక వాణిజ్య అభివృద్ది సౌకర్య చట్టం 2020, రైతుల ధర హామీ వ్యవసాయ సేవల ఒప్పందం సాధికారత రక్షణ చట్టం 2020 వంటి చట్టాలు ఇటీవల తీసుకొచ్చింది. రైతు ఉత్పత్తుల వర్తక వాణిజ్య చట్టం ప్రకారం రైతులు తాము పండించిన పంటను రాష్ట్రంలో గాని ఇతర రాష్ట్రాల్లో గాని అమ్ముకోవడానికి వీలు కల్పిస్తుంది. తమ ఉత్పత్తులు విక్రయించుకునేందుకు రైతులు ఎటువంటి సెస్సు లేదా లెవీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. మధ్యవర్తుల ప్రమేయాన్ని తొలగించి వారు స్వేచ్ఛగా విక్రయించుకునేందుకు అవకాశం కల్పించడంతో అనుకున్న ధరలు రావడానికి వీలు కలుగుతుంది. ధరల హామీ ఒప్పందం చట్టం కింద రైతులకు టోకు వర్తకుల నుంచి, ఎగుమతిదారులు, పెద్ద వర్తకుల నుంచి దోపిడీ భయం ఉండదు. తాము పండించిన పంటకు ధర నిర్ణయించే అధికారం పూర్తిగా రైతులకే ఉంటుంది. గరిష్టంగా 3 రోజుల్లోగా తమకు రావలసిన మొత్తాన్ని పొందే హక్కు ఉంటుంది. సైనిక దళాల పతాక దినోత్సవ నిధికి స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈరోజు ఢిల్లీలో ఏర్పాటైన సైనిక దళాల పతాక ధారణ కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించి ప్రసంగిస్తూ, మన దళాలు ఎల్లప్పుడూ దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించేందుకు సాహసోపేతంగా పోరాడుతున్నాయని అన్నారు. కొన్నిసార్లు ఈ క్రమంలో తమ ప్రాణాలి సైతం ధారవేయటం లేదా వికలాంగులు కావడం జరుగుతుందని రాజ్నాథ్ తెలిపారు. కోవిడ్-19 వ్యతిరేక పోరాటంలో మన దేశం చెప్పుకోదగిన మరొక ఘనతను సాధించింది. వరుసగా 26వ రోజున కోవిడ్ కొత్త కేసులు 50,000కు దిగువన నమోదయ్యాయి. గత 24 గంటల్లో 35,500 కొత్త కేసులు నమోదయ్యాయి. సుమారు 41,000 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో మొత్తం కోలుకున్న వారి సంఖ్య 90 లక్షలకు పెరిగింది. రికవరీ రేటు 94.11% చేరింది. యాక్టివ్ కేసుల సంఖ్య కంటే కోలుకున్న వారు 20 రెట్లు పెరిగారు. గడిచిన 24 గంటల్లో 526 మంది మరణించారు. దీంతో మరణాల రేటు 1.45కు చేరింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కోవిడ్-19 నుంచి రక్షణకి 3 మంత్రాలు. మాస్క్ తప్పక ధరించండి, 6 అడుగుల దూరం తప్పనిసరి గుర్తుంచుకోండి,
ముఖాన్ని తాకకండి, చేతులు శుభ్రంగా ఉంచుకోండి. మాజీ రాష్టపతి భారతరత్న డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ జయంతిని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. స్వాతంత్ర్యోద్యమంలోనూ రాజ్యాంగాన్ని రూపొందించడంలోనూ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ నిర్వహించిన పాత్ర నిరుపమానమని మోదీ ట్వీట్ చేశారు. నిరాడంబర జీవనం, ఉత్తమ ఆలోచన విధానం అనే ఆయన సూత్రం దేశ ప్రజలకు ప్రేరణనిస్తుందని తెలిపారు. దేశ తొలి రాష్టపతి బాబు రాజేంద్ర ప్రసాద్ జయంతి సందర్భంగా ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు ఆయనకు ఘనంగా శ్రద్దాంజలి ఘటించారు. రాజేంద్ర ప్రసాద్ నిస్వార్థపరులని, దార్శనిక నాయకులని, భారతదేశ నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర నిర్వహించారని ఉపరాష్టపతి ట్వీట్ చేశారు. ఉగ్రవాదాన్ని సహించేది లేదని హోంమంత్రి అమిత్ షా అన్నారు. జాతీయ భద్రతా దృక్పథంతో భారత్ను అభివృద్ది చెందిన సురక్ష దేశంగా చేయాలన్న లక్ష్యం సాధించేందుకు సమన్వయంతో కృషి చేయాలని ఆయన భద్రతా విభాగాలను కోరారు. ఢిల్లీలో నిన్న 55వ వార్షిక పోలీసు డైరెక్టర్ జనరల్, ఇన్స్పెక్టర్ జనరల్ల సదస్సును ఆయన ప్రారంభించారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు పోలీసుల సామర్థ్య నిర్మాణం చాలా ముఖ్యమని ఆయన తెలిపారు. తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా వర్చువల్ గా పాల్గొని గత సదస్సు అనంతరం చేపట్టిన చర్యలను సమీక్షించారు. దేశ భద్రతను, ప్రజలతో సన్నిహిత సంబంధాలను మెరుగుపరిచేందుకు తీసుకున్న చర్యలను అధికారులు ప్రధానమంత్రికి, హోంమంత్రికి వివరించారు. కోవిడ్ 19 వ్యాక్సిన్ పి ఫైజర్ బయో ఎంటెక్ వ్యాక్సిన్ ను ఆమోదించడం ద్వారా బ్రిటన్ ప్రపంచంలో తొలిదేశంగా చరిత్ర సృష్టించింది. వచ్చే వారం నుంచే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. వ్యాక్సిన్ ను సిఫారసు చేస్తూ ఇండిపెండెంట్ మెడిసిన్స్ అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ రెగ్యులేటరీ ఏజెన్సీ చేసిన సిఫారసును ప్రభుత్వం ఆమోదించిందని బ్రిటన్ ఆరోగ్య శాఖ మంత్రి మ్యాట్ హ్యాంకాక్ తెలిపారు. వచ్చే వారం నుంచి యూకే వ్యాప్తంగా పీఫైజర్ బయో ఎంటెక్ వ్యాక్సిన్ అందుబాటులో ఉంచుతామని ఆయన తెలిపారు. ముందు ఆరోగ్య కార్యకర్తలకు, కరోనా రోగులకు వ్యాక్సిన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కోవిడ్ 19 పై పోరాటంలో ఇది చారిత్రక సంఘటన అని పీఫైజర్ సీఈఓ తెలిపారు. కడపటి పరీక్షల్లో 95% సత్ఫలితాలు వచ్చాయని తెలిపారు. మాతృభాషలో సాంకేతిక విద్యా బోధనకు కార్యాచరణ రూపొందించేందుకు విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశంక్ ఒక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేశారు. ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి అధ్యక్షతన పనిచేసే ఈ సంఘం సంబంధిత వ్యక్తుల సలహాలు తీసుకుని నెల రోజుల్లోగా ఒక నివేదిక సమర్పిస్తుంది. నిన్న ఏర్పాటైన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర మంత్రి ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆస్ట్రేలియాతో మన జట్టు 3 20-20 క్రికెట్ పోటీల సిరీస్లో మొదటి ఆటను రేపు క్యాన్బెరాలో ఆడనుంది. రెండవ టీ20 ఈ నెల 6న, మూడవది 8న సిడ్నీలో జరగనున్నాయి. నిన్నటి వరకు జరిగిన 3 ఒకరోజు అంతర్జాతీయ పోటీల సిరీస్లో మొదటి 2 మ్యాచ్లు గెలిచిన ఆస్ట్రేలియా సిరీస్ను కైవసం చేసుకుంది. నిన్న సాయంత్రం క్యాన్బెరాలో జరిగిన ఓడిఐ ఫైనల్లో మన జట్టు 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఉభయ దేశాల మధ్య 4 టెస్టు మ్యాచ్లు కూడా జరగనున్నాయి. మొదటి టెస్టు మ్యాచ్ ఈ నెల 17న అడిలేడ్లో ప్రారంభమవుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తమిళనాడు ముఖ్యమంత్రి ఈకే పళనిస్వామితో, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో మాట్లాడి రెండు రాష్టాల్లో బురేవి తుపాను వల్ల నెలకొన్న పరిస్థితిపై చర్చించారు. తమిళనాడు, కేరళ రాష్టాలకు కేంద్రం సాధ్యమైన అన్ని రకాల సహాయం అందిస్తుందని హామీ ఇచ్చినట్లు మోదీ ట్వీట్ చేశారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. దివ్యాంగుల పట్ల గౌరవంతో, సానుభూతితో వ్యవహరించాలని ఉపరాష్టపతి ఎం వెంకయ్యనాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలను కోరారు. ప్రభుత్వానికి, రైతు ప్రతినిధులకు మధ్య 4వ విడత చర్చలు ఈరోజు ఢిల్లీలో జరగనున్నాయి. మంగళవారం జరిగిన 3వ విడత చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. సైనిక దళాల పతాక దినోత్సవ నిధికి స్వచ్ఛందంగా విరాళాలు ఇవ్వాలని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కోవిడ్ 19 వ్యతిరేక పోరాటంలో మన దేశం చెప్పుకోదగిన మరొక ఘనతను సాధించింది. వరుసగా 26వ రోజున కోవిడ్ కొత్త కేసులు 50,000కు దిగువన నమోదయ్యాయి. ఆస్ట్రేలియాతో మన జట్టు 3 20-20 క్రికెట్ పోటీల సిరీస్లో మొదటి ఆటను రేపు క్యాన్బెరాలో ఆడనుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.